ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్నశేష వాహన సేవలో వరసిద్ధి వినాయక స్వామి విహారం. వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న కాణిపాతం. తిరుపతి బాలాజీ రిజర్వాయర్ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమలలో నీటి నిల్వల పెంపుకు ముందస్తు ప్రణాళికలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు. డైల్యూవర్ ఈవోలు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. తిరుమలలో ఘనంగా తిరుమల నంబి అవతార మహోత్సవాలు. ప్రథమ పౌరుడి జీవిత చరిత్రపై పండితుల ఉపన్యాసాలు. వడ్డీకాసుల వాటికి రోజు రోజుకు పెరుగుతున్న విరాళాలు కానుకలు. తిరుమల శ్రీవారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటున్న భక్తులు. భక్తులు అపురూపంగా భావించే శ్రీవారి డాలర్లు. సర్వ శుభాలను అనుగ్రహిస్తూ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు. విశేష కథనం. చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రహ్మోత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ పుణ్యప్రదేశంలో స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు భక్తులకు వరాలిచ్చే భక్త సులభుడిగా అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు కనుల పండుగ సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి చిన్నశేష వాహన సేవ జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అలంకార భూషితులైన స్వామివారిని చిన్నశేష వాహనంపై ఆశీనులను చేశారు. బాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారి వాహన సేవ, పార్వతీ పరమేశ్వరులు, వినాయకుని వేషధారణల్లో భక్తులు, యువతుల కోలాటాల నడుమ వేడుకగా సాగింది. చిన్నశేష వాహన సేవలో కలశాల శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా తిరుమలలో నీటి సమస్య తలెత్తకుండా టీటీడీ ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి, టీటీడీ సిఇ రామచంద్రారెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి తిరుపతికి సమీపంలోని బాలాజీ రిజర్వాయర్ను పరిశీలించారు. రిజర్వాయర్కు సంబంధించిన ప్లాన్ను తిలకించిన చైర్మన్ నీటి నిల్వలపై అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో ఈ రిజర్వాయర్ నుంచి మల్లెమడుగు మీదుగా కళ్యాణి డ్యాంకు నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భక్తులకి శాశ్వతంగా ఎప్పటికీ తాగునీటి సమస్య రాకుండా ఉండటం కోసం ఏ విధమైన చర్యలు గోకొనాలో ఆ మేరకు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే గత 3 నెలల నుంచి ఇక్కడ సంబంధిత ఇరిగేషన్ అధికారులతో, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీర్లతో వివిధ దఫాలుగా జరిపిన చర్చల మేరకు తిరుమల తిరుపతికి దేవస్థానానికి భక్తులకి శాశ్వతంగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాలేదు, ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికర పరిస్థితి వచ్చింది ఒక టైంలో, మళ్ళీ దేవుడి దయవల్ల సకాలంలో కొంచెం లేట్ అయినా వర్షాలు పడినందువల్ల ఈ సంవత్సరం కూడా పెద్ద ప్రాబ్లం ఏమి రాల. కానీ ఇట్టి పరిస్థితి రాబోయే కాలంలో, ఎందుకంటే భక్తులు సంవత్సరం పెరిగేదే కాబట్టి అటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఇక్కడ బాలాజీ రిజర్వాయర్ నుంచి తిరుమలకి నీళ్లు సప్లై చేసేదానికి ఎస్టిమేట్స్ తయారు చేసి వైబుల్గా ఉంటుందా లేదా చూడమని ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రాథమికంగా ఈరోజు మాకు తెలియజేసింది ఏంటంటే, ఇది బాలాజీ రిజర్వాయర్ నుంచి మల్లెమడుగు మీదుగా కళ్యాణి డ్యాంకు నీళ్లు తీసుకోవటానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ డ్యామ్, ఈ రిజర్వాయర్కి గాలేరి నగరి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చే సౌకర్యం కూడా ఉంది. బట్ అది వచ్చినా రాకపోయినా కూడా ఈ రిజర్వాయర్ ఇట్స్ ఓన్ హ్యాంగ్ ది క్యాచ్మెంట్ ఏరియా సుమారుగా 75 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ 1 TMC వాటర్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని తిరుమలకి సఫిషియెంట్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే బాగుంటుందని అధికారులు, ఇంజనీర్లు సజెషన్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రత్యక్షంగా చూడటం కోసం రావటం ఉంది. త్వరలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇమ్యూనల్ డ్రింకింగ్ వాటర్ కోసం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదేశించారో ఆ ఆదేశాల మేరకు
రాబోయే కాలంలో తప్పకుండా మా బోర్డు మీటింగ్ త్వరలోనే జరగబోతుంది. బోర్డు సభ్యులను కూడా ముఖ్యమంత్రిగా నామినేట్ చేయబోతున్నారు. వచ్చినాక బోర్డులో దీనిపై సుదీర్ఘంగా చర్చించి బోర్డు అనుమతులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులందరూ చక్కగా వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం జరిగిన డైల్యూవర్ ఈవోలో భాగంగా ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు 7.5 కోట్లతో ఇంజనీరింగ్ పనులను చేపట్టామని, సెప్టెంబర్ 20వ తేదీలోగా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అదనపు లగేజీ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, 10 రాష్ట్రాల నుంచి విచ్చేసే కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భక్తులందరికీ తెలిసినటువంటి విషయం, ఈసారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు 30 సెప్టెంబర్ నుంచి ప్రారంభించి 8 అక్టోబర్ వరకు నిర్వహించబోతున్నాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు బ్రహ్మోత్సవం సందర్భంగా తిరుమలకి రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా అప్పుడు ఈ దసరా సెలవులు కూడా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ మంది పేరెంట్స్, పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఇప్పటికీ ప్రారంభించాం. దాదాపు 7.5 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ పనులు ప్రారంభించి ఇవన్నీ పనులు కూడా ఈ నెల 20వ తేదీ వరకు పూర్తి చేయడానికి ప్రణాళిక అంతా సిద్ధం చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు ఇప్పుడు వంటి కొన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రతి సంవత్సరంలాగా టీటీడీ ఇప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ఉదాహరణంగా ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ SCD కోటా ఏదైతే ఉందో అది బాగా తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ ఏదైతే అడ్వాన్స్ బుకింగ్ కింద రూమ్ అలాట్మెంట్స్ ఉంటాయో అవి కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది భక్తులు ఈ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ఉంటే రూమ్స్, మేము అప్పటికే రూమ్స్ బుక్ చేసి తిరుమలకి రావచ్చు కదా, ఇంత రద్దీ సమయంలో ఇబ్బంది పడుతున్నామని అనుకుంటుంటారు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గత డైలీ కార్యక్రమంలో కూడా కొంతమంది భక్తులు ప్రస్తావించారు, అంటే బ్రహ్మోత్సవం సందర్భంగా చాలామంది కళాకారు బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి రావడము, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున తిరుమలకి రావడము, ఎటువంటి ఇష్యూస్ వల్ల ఉన్నటువంటి అకామిడేషన్ అవైలబిలిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ ఎక్కువ చేయకుండా ఎవరైతే నేరుగా తిరుమల చేరుకుంటారో అటువంటి భక్తుల కోసం రూమ్స్ అవైలబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు VIP రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా బాగా రిస్ట్రిక్షన్ చేసేసి ఓన్లీ ప్రోటోకాల్ వరకు ఈ VIP బ్రేక్ని పరిమితం చేసి వస్తున్నటువంటి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అటు VIPలు ఇటు సామాన్య భక్తులందరూ కూడా టీటీడీతో సహకరించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది ఉన్నప్పుడు అన్నప్రసాదము, మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ వితరణ చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణంగా అన్నప్రసాదం భవనంలో ఏదైతే ఉదయం టిఫిన్ ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం వితరణ ఉంది, దాంట్లో టైంలో కూడా మార్పు తీసుకువచ్చి ఉదయం 1 గంట ముందు రాత్రి 1 గంట లేట్ వరకు కూడా ఈ అన్నప్రసాదం భవనం అన్నప్రసాదం ఇవన్నీ కూడా వితరణ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదేవిధంగా గరుడ సేవ నాడైతే ప్రత్యేకంగా రాత్రి 1 గంట వరకు కూడా ఈ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే వెహికల్ పార్కింగ్ ఉందో దాదాపు 8,300 వరకు 4-వీలర్ పార్కింగ్, కింద తిరుపతిలో దాదాపు 5,500 వరకు 2-వీలర్ పార్కింగ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే మాడా స్ట్రీట్స్లో చాలా పెద్ద ఎత్తున మనం డబ్బులు ఖర్చు పెట్టేసి పర్మనెంట్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అది కాకుండా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మళ్ళీ టెంపరీ టాయిలెట్స్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరం కొంత లగేజ్ హ్యాండ్లింగ్లో ఆలస్యం అయిందని చెప్పేసి భక్తులందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ దృష్ట్యా ఈసారి ఎక్కడ కూడా డిలే జరగకుండా కావాల్సినటువంటి కౌంటరు, లొకేషన్స్ ఇవన్నీ మీద డీటెయిల్గా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేటువంటి ప్లానింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ప్రత్యేకంగా గరుడ సేవ నాడు మాడా స్ట్రీట్స్లో కూర్చోలేకపోతారు, బయట ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిస్ప్లే స్క్రీన్స్, అదేవిధంగా కొంచెం డిస్ప్లే స్క్రీన్స్ తిరుపతిలో, ఇవన్నీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దాదాపు 10 రాష్ట్రాల నుంచి కళా బృందాలు రాబోతున్నాయి. బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మిగతా ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం, అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉదాహరణంగా వృద్ధులు, దివ్యాంగులకి ఏదైతే మామూలుగా టోకన్లు జారీ చేయడం జరుగుతుంటుంది, అటువంటి టోకన్లు ఈ 9 రోజులు ఇవ్వడం జరగదు. అదేవిధంగా ఆర్జిత సేవలు కొన్ని రద్దయితాయి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా వస్తున్నటువంటి భక్తులు ఎవరికైతే అటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందో వాళ్ళు ముందు కానీ వెనుక కానీ ప్రయాణం ప్లాన్ చేసుకుంటే వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసిన రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఎంత కొంత ఆలస్యం జరగడం సహజం. ఇవన్నీ దృష్ట్యా భక్తులందరూ కూడా తన ప్రయాణం ప్లాన్ చేసుకుని వస్తే వారికి కూడా మూలవర్ల దర్శనం, అదేవిధంగా అటువైపు
వాహన సేవ తిలకించుంటే అవకాశం లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల క్షేత్రంలో తిరుమల తొలి పౌరుడు తిరుమల నంబి అవతార మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. శుక్రవారం తిరుమలలోని శ్రీవారి ఆలయ దక్షిణమాడు వీధిలో నెలవైన తిరుమల నంబి సన్నిధిలో 1046వ అవతార మహోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. టీటీడీ తిరుపతి జేఈఓపి బసంత్ కుమార్ తిరుమల నంబి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజాధికారులు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పండితులతో మాట్లాడారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో 16 మంది పండితులచే తిరుమల నంబి జీవిత చరిత్రపై 9:00 నుంచి 6:00 వరకు ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓపి బసంత్ కుమార్, టీకే కృష్ణస్వామి తాతాచార్యులు, ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్లు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. 1046వ అవతార ఉత్సవం తిరుమల నంబి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో 16 మంది స్కాలర్సు మనకి భక్తి ప్రపత్తుల గురించి, శరణాగతి తత్వం గురించి వివరించడానికి భక్తులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన తర్వాత మాకు చాలా ఆనందం కలిగి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం మీరు చేస్తూ ఉంటే టీటీడీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాము. ముఖ్యంగా తిరుమల నంబి చరిత్ర మనకి తిరుమల చరిత్రతో పర్యాయపదంగా ఉంటుంది. అంటే తొలి భక్తుడు, తొలి ఆచార్యుడు తిరుమల మీద ఉన్న భక్తుడిగా తిరుమల నంబికి వాసికెక్కారు. అలాంటి భక్తులని మనం స్మరించుకునే సంవత్సరానికి ఒకసారి స్మరించుకోవటమే కాకుండా అలాంటి అనన్య భక్తిని మనం అలవాటు చేసుకోవడానికి ఇది ఒక మనకి ఒక ఉపన్యాసకరంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందరు స్కాలర్స్ కూడా ఈవేళ అనన్య భక్తి గురించి వారు ఉపన్యాసాలు ఇవ్వటం వల్ల మనకి రాబోయే ఒక సంవత్సరం కూడా భక్తి ప్రపత్తులతో మెలవడానికి మనకి ఇది ఒక సదావకాశంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా భక్తులకు అందరికీ మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడి అయిన తిరుమలేశునికి కైంకర్యం చేసి ధరించిన వాళ్ళు సుప్రసిద్ధమైన ఆచార్య పురుషులు ఎవరంటే తిరుమల నంబి. ఈయన 9వ శతాబ్దంలో కొండకు వచ్చి దేవుని కైంకర్యం చేస్తూ అక్కడనే ఉండి ప్రతిరోజు ఆకాశం తీర్థం తీసుకుని వచ్చి దానికి ముందు పాపలు తీసుకుని వచ్చిన సమయంలో ఒక బోయవాడుగా స్వామివారు, అది ఒక బోయవాడి రూపంలో స్వామివారు వచ్చి ఈ తీర్థం ఎక్కడ తీసుకుపోతున్నారు, స్వామి తీసుకుపోతున్నంటే నాకు చాలా దాహంగా ఉంది, ఈ తీర్థం నాకు ఇవ్వమని అడిగితే ఇది ఇచ్చేదిన స్వామివారి కైంకర్యానికి స్వామివారి ఆరాధన తీసుకుపోతున్నా అంటే ఇది నాకు చాలా దాహంగా ఉంది అడిగితే స్వామివారు దాన్ని అతని మాట వెనక తీసుకుని పోతుంటే తన బాణంతో కొట్టి ఆ తీర్థం త్రాగిస్తారు స్వామివారు. తిరిగి చూసిన తర్వాత దానిలో ఏం లేకపోతే స్వామివారు మరీ అతన్ని అడుగుతారు, నాకు చాలా దాహంగా ఉంది తీర్థం ఈ అంటే అడిగితే ఇదే అంతా తీసుకునేస్తావు కదా నాయన మరి ఎక్కడ అంటే అయ్యో ఇప్పుడు ఏం చేసాను నన్ను మళ్ళా పాపి నాశిపోయి తీర్థం తీసుకున్న వాళ్ళు అంటే అది కాదు ఇక్కడే తీర్థాన్ని రప్పిస్తానని చెప్పి ఆయన చేయి పట్టుకుని పోయి అంజనాద్రి పర్వతాన్ని ఛేదించి దాని నుంచి ఆకాశం తీర్థం రప్పిస్తాడు. అదే ఆయన్ని తాత తాత అని పిలిచారు కాబట్టి ఆ వంశం తాతాచార్య వంశమని పేరు. ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల క్షేత్రంలో అనేక మంది ఆచార్యులు ఈ భగవంతునికి కైంకర్యం చేసి తరించిన వాళ్ళు. అందులో విశేషంగా తిరుమల ప్రథమ పౌరుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆచార్యవరేణ్యులు శ్రీశైలపూర్ణులు అనబడేటువంటి తిరుమల నంబివారు. వీరు అలనాడు ఆ దేవదేవుడైనటువంటి శ్రీవేంకటేశ్వరునికి తీర్థ కైంకర్యాన్ని, పుష్ప కైంకర్యాన్ని, మంత్రపుష్ప కైంకర్యాన్ని, వేదపారాయణ కైంకర్యాన్ని అంతటినీ కూడా చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. అటువంటి భగవద్ రామానుజాచార్యుల వారి మేనమామైనటువంటి తిరుమల నంబి వారి యొక్క దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో దక్షిణమాడ వీధిలో వెలసిల్లి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల ఆళ్వార్ల దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా తమిళ ఆవణి నెల అంటే సెప్టెంబర్ నెలలో అనురాధ నక్షత్రాన్ని పురస్కరించుకొని 2 రోజుల పాటు అవతారోత్సవం అనేది జరపబడుచున్నది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా
తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి భక్తులు వివిధ రూపాల్లో తమ మొక్కులను చెల్లించుకుంటూ కానుకలను విరివిగా సమర్పిస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం, హుండీలో సమర్పించే బంగారు, వెండి కానుకలు విశేషంగా పెరిగినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. టీటీడీ ట్రస్టులకు పథకానికి ఇటీవల కాలంలో దాతలు విరాళాలను సమృద్ధిగా అందజేశారన్నారు. అలాగే శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాద వితరణల్లో కూడా భక్తుల సంఖ్య పెరిగినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మనం ఈ సంవత్సరం వచ్చేటువంటి టోటల్ హుండీ కలెక్షన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 454 లక్షలు అయితే ఈసారి 497 కోట్లు 29 లక్షలు, అంటే 46 కోట్లు 75 లక్షలు ఎక్స్ట్రా హుండీ ఆదాయము ఈ 5 నెలల్లో రావడం జరిగింది. 2018 ఫస్ట్ 5 మంత్స్ గోల్డ్ మీరు చూసుకున్నట్లయితే 344 కేజీలు, అదేవిధంగా 2019 524 కేజీలు, అంటే 180 కిలో ఎక్స్ట్రా కలెక్షన్స్ హుండీలో గోల్డ్ సందర్భంగా. అదేవిధంగా సిల్వర్ మీరు చూసుకున్నట్లయితే 2018 1128 కిలో సిల్వరు ఫస్ట్ 5 మంత్స్ 2018 అంటే 1128 కిలోలు, ఇప్పుడు 2019 3098 కిలోలు, అంటే మొత్తం కలిపి 1970 కిలోలు ఎక్స్ట్రా. అన్ని ట్రస్ట్లు మనకి ఉన్నటువంటి ట్రస్ట్లు స్కీము ఆల్ పుట్ టుగెదర్ 11 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ లంప్సమ్ ఫిగర్స్ మనం చూసుకుంటే ఫస్ట్ 5 మంత్స్ ఆగస్ట్ వరకు 2017 91 కోటి 91 లక్షల రూపాయలు అంతా కలిపి రావడం జరిగింది. లాస్ట్ ఇయరు ఆగస్టు వరకు 2018 113 కోట్లు 96 లక్షలు, ఈసారి 2019 ఇప్పుడు వరకు 140 కోట్లు 46 లక్షలు, అంటే 2017-18 దాదాపు 22 కోట్లు పెరిగాయి ఈ 5 నెలలు. అదేవిధంగా 2018-2019 దాదాపు 27 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ట్రస్ట్లో డొనేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 2018 19,16,752 మంది దర్శనం చేసుకుంటే ఈసారి 24,02,801, అంటే 486,000 మంది ఎక్స్ట్రా దర్శనం చేసుకున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఈ 4 రోజులు అప్పుడు తక్కువ మంది దర్శనం చేసుకోవడం. సేమ్ ప్రపోర్షన్లో లడ్డూ ప్రసాదం 81,52,432 లాస్ట్ ఇయరు, ఈసారి 1,12,13,884, అంటే 1,12 లక్షలు, అంటే ఇది బై ఎనీ స్టాండర్డ్స్ ఎక్కువని. అన్నప్రసాదము 43,32,238 లాస్ట్ ఇయరు, 52,73,605 ఈ సంవత్సరం. ఆగస్టులో అయితే యాంటిసిపేటెడ్ అన్నింటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ క్యూములేటివ్లీ కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అది సంతోషమైనటువంటి విషయం. కడప శ్రీ రామ్నగర్లో కొలువైన శ్రీ భద్రాద్రి సీతారామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలస పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణ క్రతువు వేడుకగా సాగింది. భక్తులు ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని మనసారాగాంచి జై శ్రీరామ్ స్మరణతో పులకించారు. చిత్తూరు కట్టమంచిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా జరిగింది. స్వామి అమ్మవార్లను చూడచక్కగా అలంకరించిన వాహనంపై కొలువు తీర్చిన అర్చక స్వాములు, భాజా భజంత్రీలు భక్తుల జై గణేష స్మరణల నడుమ ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. అశేషంగా భక్తులు గణనాథుని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో టీటీడీ విక్రయిస్తున్న శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భక్తులు అపురూపంగా భావించే శ్రీవారి రూపును 2 కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. ప్రతివారం బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా బంగారు డాలర్ల ధర మారుతూ ఉంటుంది. ఈ నెల 30న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆ వివరాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల క్షేత్ర సందర్శనం, శ్రీవారి దర్శనం తమకు లభించిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన అనేకానేక అంశాలపై, విషయాలపై
వారికి అమితమైన ఆసక్తితో పాటు అంతులేని ఆధ్యాత్మిక భక్తిభావం ఉంటుంది. శ్రీనివాసుడిపై భక్తలోకానికి ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన అపురూప కానుకే శ్రీవారి డాలర్లు. టీటీడీ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించేందుకు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో శ్రీవారి డాలర్ల విక్రయం ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులు మదిలో శ్రీ పద్మావతి సమేత శ్రీనివాసుడి దివ్య రూపాలను పదిలపరుచుకుని అందుకు గుర్తుగా శ్రీవారి డాలర్ల రూపంలో తమకు లభించిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాటిని కొనుగోలు చేసి తమ నివాసాలకు సంతృప్తిగా తిరిగి వెళుతుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని భక్తులు తమ గృహాలలో నిత్యం పూజిస్తూ ఆ స్వామిపై ఎనలేని భక్తిని కనబరుస్తారు. అలాగే డాలర్ల రూపంలో స్వామి అమ్మవార్ల ప్రతిమలను తమ మెడలో ధరించడం లేదా దేవుని గదిలో ఉంచి అర్చించడం వల్ల సర్వ శుభాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుడి నుంచి ప్రముఖుల దాకా ఎవరి స్థాయిలో వారు రాగి, వెండి, బంగారు డాలర్లను కొనుగోలు చేసే అవకాశాన్ని భక్తులకు కల్పించింది. అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయశాల పక్కన ఉన్న కేంద్రం 24 గంటలు తెరిచే ఉంటుంది. ప్రతి బుధవారం బులియన్ మార్కెట్ ధరల ఆధారంగా శ్రీవారి బంగారు డాలర్ల ధరను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయిస్తుంటుంది. బంగారు డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల్లో లభ్యమవుతాయి. వెండి డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల్లో, రాగి డాలర్లు 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లు అందుబాటులో ఉంటాయి. 5 గ్రాముల రాగి డాలర్ను 10 రూపాయలకు, 10 గ్రాముల రాగి డాలర్ను 20 రూపాయలకు తిరుమల తిరుపతి దేవస్థానం అందజేస్తోంది. వీటి ధరలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రతిరోజు 60 నుంచి 70 వరకు 2 గ్రాముల బంగారు డాలర్లు, 30 నుంచి 40 వరకు 5 గ్రాముల బంగారు డాలర్లు, 20 నుంచి 30 వరకు 10 గ్రాముల బంగారు డాలర్లను భక్తులు కొనుగోలు చేస్తుంటారు. అలాగే 1000 నుంచి 1200 వరకు 5 గ్రాముల రాగి డాలర్లు, 1000 నుంచి 1100 వరకు 10 గ్రాముల రాగి డాలర్లు నిత్యం విక్రయిస్తుంటారు. నిత్యం గోవిందనామస్మరణతో మారుమ్రోగే తిరుమలగిరిలో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు తమ అవకాశాన్ని బట్టి శ్రీవారి డాలర్లను కొనుగోలు చేసి ఎంతో తృప్తిగా అంతకుమించిన భక్తితో వాటిని తమ స్వగృహాలకు తీసుకువెళ్తారు. హరే కృష్ణ రాధా గోవింద నామస్మరణతో తిరుపతి ఇస్కాన్ కమల మందిరం భక్తి సౌగంధాలను వెదజల్లింది. రాధాష్టమిని పురస్కరించుకుని ఇస్కాన్లోని రాధా గోవిందుల అష్టసఖి గిరిరాజ మందిరంలో ప్రత్యేక పూజాదికాలు, అభిషేకాది ఆరాధనలు శుక్రవారం మనోహరంగా జరిగాయి. రాధాకృష్ణుల ఉత్సవ మూర్తులకు పలు రకాల పండ్లరసాలు, పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో ఆద్యంతం ఆహ్లాదకరంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో నేత్రపర్వంగా పుష్పాభిషేకాన్ని పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం అష్టగోపిక సమేతంగా రాధాకృష్ణులను పట్టువస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పహారాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో భజనలు చేస్తూ రాధాకృష్ణుల అభిషేక సేవలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి వైభవంగా జరిగింది. ప్రతి శుక్రవారం టీటీడీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషంగా తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలు ధరించిన ఆండాళమ్మవారిని లక్ష్మీ మండపంలో కొలువు తీర్చారు. ఆపై వేదం, నాదం, గానం సహితంగా రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం తిరుచిపై వేంచేపు చేసి కర్పూర హారతులు అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కనుల పండుగగా సాగింది. అనంతరం శ్రీ ఆండాళమ్మవారు, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవార్ల ఆలయాల్లో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఆస్థాన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలియజేశారు. తిరుమలలోని PAC 4లో గల కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బందికి ధర్మారెడ్డి, CVNSO గోపీనాథ్ జెట్టి నగదు బహుమతిని ప్రదానం చేసి సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఇజ్రాయిల్ టెక్నాలజీతో కూడిన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. అనంతరం టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ తిరుమలలో మరిన్ని సీసీ కెమెరాలను
ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం ద్వారా పటిష్టంగా భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. ఆపై ఏవీ ధర్మారెడ్డి కామన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన డి మోహన్ కృష్ణ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను మైమర్పించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.